हाय फ्रेंड्स, वेरी गुड ईवनिंग। अंड सायंत्र इंट्रेस्टिंग टापिक वे चाला मंदी अंदर बैंक क्रेडिट कार्ड वाड़ू उ अंड मोस्ट पॉपुलर बैंक्स वे एसबीआई यानी आईसीआईसीआई अंड एचडीएफसी अंड एक्सिस आर प्राइवेट बैंक्स अंड इंडसइंड कोटक महिंद्रा एक्सेट्रा एक्सेट्रा बट एसबीआई आईसीआईसीआई एचडीएफसी इंडसइंड अंड एक्सिस कार्ड्स वाड़ू उ बट मी आफ्टर ट्रांसलेशन तरवा रीडम पॉइंट्स अने एनी वाउचर लेदा एक्सेट्रा रूप में रीडम चुस्कटर बट का कोई बैंक्स रिवार्ड पॉइंट कन्वर्ट टू कैश मार्चकने अवकाश कल बट कोई बैंक्स ऑप्शन अने बट चाल मंदिर रिवार्ड पॉइंट चाल वेस्ट अंड इंदो रिवार्ड पॉइंट कन्वर्ट मार्चकने ये बैंक कार्ड्स अंड ओनली रिवार्ड पॉइंट एनी वाउचर मार्चकने बैंक ये नीन वीडियो चुपाने आलमोस्ट अंदर तेजी वालों वीडियो नचते लाइक चेक सब्सक्राइब चेक तपकड़ा शेयर चेक इनफर्मेशन अंड फर्स्ट थिंग चूस एसबीआई कार्ड एसबीआई कार्ड अराउंडिंग वे मन 15 टाइप्स अंड अराउंडिंग मतलब 10 कार्ड्स स्पेंड रिवार्ड पॉइंट ओनली एनी एदना बुक माय शो वाउचर लेकिन एदना पेट्रोल वाउचर अंड लेकिन एनी जोमैटो एक्सेट्रा ओनली एसबीआई कार्ड रिवार्ड्स पॉइंट्स ओनली एनी वाउचर्स इध अप्लीकेबल एसबीआई कार्ड रिवार्ड्स पॉइंट कन्वर्ट कैश का मार्च को दींट ऑप्शन ले एसबीआई कार्ड बट का एसबीआई कार्ड अभी ఎందుకంటే ఎనీ అమెజాన్ గానీ ఫ్లిప్కార్ట్ గానీ ఎనీ బిగ్ సేల్లో మాత్రం మినిమం ఎస్బీఐ కార్డ్ మస్ట్ ఉంటుంది అండ్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ కూడా ది బెస్ట్ కార్డ్ ఎస్బీఐ బట్ కానీ ఈ రివర్స్ పాయింట్ మాత్రం మీకు క్యాష్గా అయితే మార్చుకునే అవకాశం మాత్రం దీంట్లో లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్ ది బెస్ట్ బ్యాంక్ అండ్ మీకు ఇందులో ఉన్న రివర్స్ పాయింట్ని అండ్ మీరు డైరెక్ట్ గా మీ క్యాష్ కా మార్చుకోవచ్చు అది త్రూ మీ మొబైల్ లో అయితే పాసిబిలిటీ కాదు మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీ రివార్డ్స్ పాయింట్ మొత్తం కన్వర్ట్ క్యాష్ కా మార్చమంటే వాళ్ళు మీకు రివార్డ్ పాయింట్స్ ని కన్వర్ట్ క్యాష్ కా మారుస్తారు మీ నెక్స్ట్ బిల్ లో ఈ పాయింట్స్ అనేవి క్యాష్ కా కన్వర్ట్ అయ్యి మీకు క్యాష్ కా యాడ్ అవుతుంది ఇది ఒక మంచి విషయం ఈ ఐసిసి రివార్డ్స్ పాయింట్స్ అనేవి పే బ్యాక్ పాయింట్స్ గా మనం యూస్ చేసుకోవచ్చు అది కూడా ఒకవేళ మా క్యాష్ వద్దనుకుంటే ఎనీ రివార్డ్స్ పాయింట్స్ అండ్ అమెజాన్ వాచర్ ఫ్లిప్కార్ట్ వాచర్ మింత్రా ఎక్సెట్రా వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ కానీ ఏంటంటే ఆ వాచర్స్ కన్నా కూడా ఈ రివార్డ్స్ పాయింట్ని మీరు క్యాష్గా మార్చుకుంటే ది బెస్ట్ అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండసన్ కార్డ్ ఇది నేను చూసిన అన్ని కార్డుల కల్లా ది బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇండసన్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వచ్చేసి మీకు ఫస్ట్ థింగ్ ఫస్ట్ వన్ జాయినింగ్ ఫీజు వచ్చేసి 5000 ఉంటుంది ఈ 5000 రూపీస్ జాయినింగ్ ఫీజులో కూడా మీకు 5000 వచ్చేసి మీకు ఏదైనా వాచర్ వస్తుంది ఆఫ్టర్ దట్ మీరు యూజ్ చేసిన తర్వాత ఇండసెంట్ బ్యాంక్ నుంచి ఎన్ని ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ ఫ్రెండ్స్ బట్ ఇది చాలా వెరీ వెరీ సూపర్ అన్నమాట ఇండసెంట్ బ్యాంక్ అయితే అండ్ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ బట్ కానీ మీరు ఇది కూడా ఏదైనా వాచర్గా మీరు యూజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇది కస్టమర్ కేర్ కాల్ చేసి రివార్డ్స్ పాయింట్ కన్వర్ట్ గా క్యాష్ గా మార్చుకోవచ్చు ది బెస్ట్ అండ్ అనవసరంగా ఇండసన్ కార్డ్ మీరు అప్లై చేసుకుంటే రివార్డ్స్ పాయింట్ మాత్రం అనవసరంగా వేస్ట్ చేయకండి మీకు 3000 పాయింట్స్ ఉన్నా కూడా 3000 రూపాయలు మీకు మీ కార్డులోకి క్రెడిట్ అవుతుంది క్యాష్ గా ది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ బెస్ట్ బ్యాంక్ ఇండసన్ క్రెడిట్ కార్డ్ చాలా బాగుంటుంది పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ కార్డ్ మాత్రం అప్లై చేసుకోండి ది బెస్ట్ కార్డ్ అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ కార్డ్ ఈ యాక్సిస్ కార్డులో ఒక ఫ్లిప్కార్ట్ కార్డ్ ఒకటే ది బెస్ట్ బట్ కానీ ఇవి కూడా మీకు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో ఏదైనా పర్చేజ్ చేస్తే దాంట్లో కొంత క్యాష్ బ్యాక్ మాత్రం వస్తుంది అది కూడా బట్ కానీ ఈ యాక్సిస్ బ్యాంక్ ఏ కార్డులో కూడా రివార్డ్స్ పాయింట్స్ అనేవి మీరు క్యాష్గా మార్చుకునే అవకాశం అయితే లేదు అండ్ రివార్డ్స్ పాయింట్ని ఎనీ
ఈ బుక్ మై షో లేకుంటే ఈ స్విగ్గీ ఎక్సెట్రా ఈ ఫ్లిప్కార్ట్ ఈ అమెజాన్ మింత్రా ఆ వౌచర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఈ యాక్సిస్లో ఉన్న ఎడ్జ్ పాయింట్స్ ఉంటాయి, ఈ రివర్స్ పాయింట్స్ అనేవి, ఈ ఎడ్జ్ పాయింట్స్ మాత్రం మీరు క్యాష్గా అయితే మార్చడం పాసిబిలిటీ కాదు, ఆప్షన్ లేదు. ఓన్లీ మీరు ఏదన్నా వౌచర్స్ లాంటివి మాత్రం పర్చేస్ మాత్రం చేయాలి, అందుకని అయితే ఇవి అయితే క్యాష్ మార్చడానికి మాత్రం అవ్వదు. యాక్సిస్ అదొకటి బ్యాడ్ అని చెప్పుకోవాలి. అలాగే ఇంకొకటి హెచ్డిఎఫ్సి, అండ్ హెచ్డిఎఫ్సి అయితే మ్యాక్సిమం మీరు బయట ఒక ఎక్సైటింగ్ కార్డు ఉంటే కార్డు కార్డ్ అప్లై చేస్తే హెచ్డిఎఫ్సి కార్డు మాత్రం మ్యాక్సిమం అయితే రాదు. అండ్ ఎందుకంటే ఇది ఓన్లీ శాలరీ పర్సన్స్ లేదా త్రూ సేవింగ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఇస్తారు ఈ హెచ్డిఎఫ్సి ఈ కార్డు అనేది. బట్ కానీ ఈ కార్డుకు ప్లస్ ఏంటంటే ఇది కూడా ఈ రివర్స్ పాయింట్ మీరు డైరెక్ట్గా మీ మొబైల్ యాప్లోనే ఎన్ని రివార్డ్స్ పాయింట్స్ ఉంటే ఆ త్రూ ఆ వాల్యూ బట్టేసి మీకు క్యాష్గా మీరు మార్చుకునే అవకాశం మీకు ఉంది. అది త్రూ మీ ద్వారా మీరు చేసుకోవచ్చు మీ మొబైల్ యాప్లో. అది ఒక బెస్ట్ అని చెప్పుకోవాలి. ఈ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి ఎన్ని కార్డ్ అయినా సరే మీ మొబైల్ మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్లో మీకు ఎన్ని రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయో అన్ని రివార్డ్స్ పాయింట్స్ మీరు కన్వర్ట్గా క్యాష్గా మార్చుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది మీ మొబైల్లో ఉంటుంది, మీ మొబైల్ యాప్లో. ఎలాంటి కస్టమర్ కేర్ కాల్ చేయాల్సిన అవసరం లేదు. అదొక బెస్ట్ ఈ హెచ్డిఎఫ్సిలో అని చెప్పుకోవాలి. బట్ కానీ ఇవి తొందరగా క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ చేయరు, అదొక బ్యాడ్ లక్. మీ దగ్గర ఏదన్నా హై ఎండ్ కార్డు ఒక 1 lakh కార్డు ఉంటే మీకు నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి ఈ ఎక్సైటింగ్ కార్డు ఈ ఒక 6 months మీరు వాడినట్లయితే ఈ కార్డు కార్డ్ ద్వారా హెచ్డిఎఫ్సి లేదా ఇండసన్ కార్డ్గా అప్లై చేసుకోండి. ది బెస్ట్ కార్డ్స్ అనమాట రెండిట్లు, మీకు చాలా బాగుంటాయి. అండ్ మెయిన్ రివర్స్ పాయింట్స్ అయితే మీకు అరౌండింగ్ పర్ మంత్ వచ్చేసి మీకు ఎలాగదన్నా మినిమం ఒక 4 to 5 thousand మీకు ఇవే కనిపిస్తూ ఉంటాయి మీ యూజ్ ప్రూవ్ పట్టేసి. ది బెస్ట్ అనమాట. బట్ ఎఫ్డి చేసి మాత్రం ఎలాంటి క్రెడిట్ కార్డ్ అనేవి తీసుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ ఎస్బీఐ కావచ్చు, ఇప్పుడు కోటక్ మహీంద్రా కావచ్చు, ఈ 2 banks కొంత ఎఫ్డి చేసేసి వాళ్ళు మీకు క్రెడిట్ కార్డు ఇస్తారు. ఎఫ్డి వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు, అండ్ వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా మనకి ఏమి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎఫ్డి చేసి ఎస్బీఐ బ్యాంకులో ఒక 50,000 రూపాయలు మీరు ఎఫ్డి చేసి మీరు ఒక కార్డు అప్లై చేస్తారు క్రెడిట్ కార్డు, బట్ మీరు వ్రాతున్న 50,000 రూపాయలకి 50,000 కూడా మీకు లిమిట్ రాదు. అదే 50,000 అంటే మీరు అకౌంట్లో వాడుకుంటారు కదా, ఇంకా కార్డు ఎందుకు అనవసరం. మళ్ళీ దానికి యాన్యువల్ ఫీజు 500 ప్లస్ జిఎస్టీ, మళ్ళీ ఇదంతా బోల్తరంగా ఉంటుంది. ఇంత వేస్ట్ ఆఫ్ అనమాట. ఏదైనా ప్రీ అప్రూవ్డ్ లేదా వేరే ఒక కార్డు కావాలనుకుంటే మీరు త్రూ శాలరీ పర్పస్ లేదా బిజినెస్ పర్పస్కి అప్లై చేయండి. ఇప్పుడు కానీ ఎఫ్డి చేసి మాత్రం కార్డు అనేది తీసుకోవద్దు, నా సజెషన్ అయితే ఇది. అండ్ ఒకవేళ మీరు ఎఫ్డి వల్ల అయితే మీకు లాసే మొత్తం లాసే ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ మనకి ఎందుకు సరిపోదు. బట్ కానీ ఏంటంటే మీకు 50,000 మీరు ఎఫ్డి చేస్తే 50,000 రూపాయలు కూడా మీకు లిమిట్ రాదు, అండ్ మీకు వచ్చేసి 40,000 అట్లా వస్తుంది. మళ్ళీ మీకు ఫస్ట్ మంత్ మీరు జాయినింగ్ ఫీజు పే చేయాలి, ప్లస్ జిఎస్టీ పే చేయాలి, ఇవన్నీ పే చేయాలి. యూజ్ క్రెడిట్ కార్డు యూజ్ అయిన వాళ్ళకి మాత్రం ఎఫ్డి చేసి కార్డ్ అయినా తీసుకోవద్దు. ఇది అయితే నా హంబుల్ రిక్వెస్ట్. అండ్ కోటక్ మహీంద్రా అండ్ ఈ ఎస్బి ఈ 2 బ్యాంకులు మాత్రం ఎఫ్డి మాత్రం చేసి కార్డు అనేది తీసుకోవద్దు. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ విషయానికి వస్తే వాళ్ళు కూడా కార్డు అనేది ఇవ్వట్లేదు, ఓన్లీ వాళ్ళు సేవింగ్ అకౌంట్ ఉండి శాలరీ పర్సన్ మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు. అండ్ అలాగే వాళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కువగా మన క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే ఫస్ట్ మీరు ఎఫ్డి చేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదొక చెత్త సర్వీస్. టోటల్గా అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది బెస్ట్ కార్డ్స్ ఇవి. ఒకవేళ మీ యూజ్ అండ్ త్రూ మీరు ఏ కార్డు వాడుతున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ క్రెడిట్ కార్డ్ విత్డ్రావల్ 1% ఎలా తీయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ వీడియో నేను చూపిస్తాను మీకు ఇటు లైవ్లో. అండ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.